ఇవాళ మాపల్లె గుమ్ముగుమల్లో ఎంతో టేస్టీగా ఉండే కోడిగుడ్డు కారం వేపుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇందుకోసం ఒక ప్యాన్ పెట్టుకుని ఇందులో రెండు యాలకులు రెండు లవంగాలు చిన్నంచి దాల్చిన చెక్క హాఫ్ టీ స్పూన్ మిరియాలను యాడ్ చేసుకుని టూ మినిట్స్ డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇవి చల్లారిన తర్వాత మెత్తని పొడి చేసుకుని పక్కనుంచుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుని హాఫ్ టీ స్పూన్ ఆవాలు దంచిన వెల్లుల్లి ఐదారు రెబ్బలు రెండు రెమ్మల కరివేపాకు హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు పచ్చిమిర్చి పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకుని పచ్చివాసన పొయ్యే వరకు వేయించుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత ధనియాల జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ కారం వన్ స్పూన్ సాల్ట్ దంచి పెట్టుకున్న మసాలా పొడి యాడ్ చేసుకుని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత ఉడికించుకున్న గుడ్లు ఐదు యాడ్ చేసుకుని లో ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ వేయించుకుని లాస్ట్లో త్రీ స్పూన్స్ నిమ్మరసం యాడ్ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది